హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం అదేంటంటే ఫైవ్ బిజినెస్ ఐడియాస్ దట్ విల్ జనరేట్ రెగ్యులర్ ఇన్కమ్ ఫర్ యూ సో ఇవాళ రేపు చాలా మంది ఒక జాబ్ అనేది ఉంది అందరికి శాలరీ మీద డిపెండ్ అయ్యి ఉంటారు కానీ ఆ రోజులు పోయినాయి ఎప్పుడు ఎవరు వచ్చి మనం జాబ్ రిజైన్ చేయమంటారో తెలియదు సో అందుకని ఎప్పుడు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి మనం ఎప్పుడు వర్క్ చేస్తా ఉండాలి ఒకవేళ మీరు ఒకటే ఇన్కమ్ లెవెల్ స్టక్ అయి ఉంటే ఈ ఫైవ్ బిజినెస్ ఐడియాస్ మీకు హెల్ప్ చేస్తాయి సో దట్ దాట్ యున్ మేక్ అనర్ ఇన్కమ్ స్ట్రీమ్ సో దట్ మీరు జాబ్ ఉందో లేదో పోతుందేమో అన్న భయం అవసరం లేకుండా ఈ ఐడియాస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి సో ఇలాంటి ఐడియాస్ ఏంటంటే ఒక్కసారి సెటప్ చేసి కొంచెం ఇనిషియల్లో వర్క్ చేస్తే మ్యాక్సిమం ఆటోమేట్ చేయొచ్చు ఇది ఏదో ర్యాండమ్ గా నేను తీసుకోలేదు ఇది నా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో నేను ఇంప్లిమెంట్ చేసినాయి ప్లస్ నా స్టూడెంట్స్ కూడా కొందరిని చూశాను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ బిజినెస్ ఐడియాస్ అండ్ ది ఆర్ మేకింగ్ గుడ్ మనీ సో అది మీకు ఇవాళ నేను షేర్ చేయబోతున్నాను ఒకవేళ మీరు నా ఛానల్ కి న్యూ అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ నేను ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా సెల్ చేయాలి ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది షేర్ చేస్తూ ఉంటాను మేక్ షూర్ దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ జంపింగ్ టు ద టాపిక్ ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఓకే సో చాలా మందికి నాలెడ్జ్ స్కిల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఒకవేళ మీరు చూస్తుంటే చాలా మందికి భయం అన్నట్టు ఫియర్ అన్నట్టు కెమెరా ముందరికి వచ్చి మాట్లాడాలా ఎవరైనా జడ్జ్ చేస్తారా అని ఈ ఒక్క భయం వల్లనే చాలా మంది ఒక ఇన్కమ్ స్ట్రీమ్ ఒక ఇన్కమ్ ని లూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు ఎవరో ఏదో అనుకుంటారన్న భయంతో వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతున్నారు ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా టూ త్రీ వీడియోస్ చేసి ఓకే నాకు వ్యూస్ వస్తలేవు నాకు అది వస్తలేవు అని డ్రాప్ అయిపోతారు సో బట్ ఎవరైతే కన్సిస్టెంట్ గా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నారో దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ దట్ యూ క్యాన్ మేక్ మనీ అందరూ అనుకుంటారు ఓన్లీ యాడ్స్ ప్లే చేస్తేనే యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని అలాగే కాదు మీ ప్రోగ్రామ్స్ ప్రోడక్ట్స్ కూడా అమ్మచ్చు యూట్యూబ్ ద్వారా లేకపోతే ఫీలైడ్ మార్కెటింగ్ చేయొచ్చు లేకపోతే స్పాన్సర్షిప్స్ వస్తాయి మీకు లేకపోతే యూట్యూబ్ మెంబర్షిప్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు చాలా ఉన్నాయి ఇందులో కాకపోతే చాలామంది చేయట్లేదు కంటే భయం లేకపోతే బతకం బట్ ఎవరైతే కన్సిస్టెంట్గా చేస్తున్నారో దే మేకింగ్ గుడ్ మనీ నాది కూడా ఇప్పుడు చూసే రా మేబీ చిన్న ఛానల్ అయ్యి ఉండొచ్చు కానీ నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తున్నాను బట్ ఒక టైం వచ్చింది ఇప్పుడు ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ బికాస్ నా కాంటెంట్ తెలుగులో స్టార్ట్ చేశాను సో మీరు కూడా ఏంటంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఒక కొంచెం లాంగ్ టర్మ్ గేమ్ అనేది ప్లే చేయాలి యూట్యూబ్ అనగానే ఇలా పెట్టగానే ఇలా రావు డబ్బులు ఒకవేళ వస్తే మంచిదే కానీ రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు పడుకున్నా లేచిన ఎక్కడైనా హాలిడేస్కి వెళ్ళినా జనాలు మీ యూట్యూబ్ వీడియో చూస్తూ ఉంటారు వాళ్ళు చూసిన కొద్ది మీకు డబ్బులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇవాళ రేపు ఇంటర్నెట్ చీప్ అయిపోయింది అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నది దే వాంట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ నాలెడ్జ్ సో ఈ ఎంటర్టైన్మెంట్ నాలెడ్జ్ రెండు కలిపిస్తే యూ విల్ మేక్ గుడ్ మనీ అండ్ యాక్టివ్గా పని చేయలేకపోయినా ఒక్కసారి వర్కౌట్ చేస్తే ఇది ఖచ్చితంగా మీకు అనదర్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ కోచింగ్ అండ్ కన్సల్టింగ్ బిజినెస్ నేను జాబ్ చేస్తున్నాను ఐ స్టార్టెడ్ యాజ్ కన్సల్టింగ్ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను చాలా మంది వచ్చారు ఐస్ట్ చార్జ్ వన్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ అండ్ కూడా నేను చార్జ్ చేస్తున్నా నాకు అంత క్లైంట్స్ టూ త్రీ పెద్ద క్లైంట్స్ ఉన్నాడు అంతే ఐ డోంట్ వర్క్ విత్ లాట్ ఆఫ్ మెనీ పీపుల్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రీమ్ బికాస్ ఇఫ్ ఇఫ్ఐఎమ్ నేను వాళ్ళకు డబ్బులు సంపాదించడానికి హెల్ప్ చేస్తున్నాను అండ్ ది ఆర్ మేకింగ్ మనీ అండ్ నాకు వాళ్ళు పే చేస్తున్నారు సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ఒక లెవెల్కి పోయాక మీరు దీన్ని ఆటోమేట్ చేయొచ్చు ఒక టీమ్ హైర్ చేసుకొని మీరు కూడా వాళ్ళ టీంకి కొన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్తే వాళ్ళు కూడా చూసుకుంటారు సో స్టార్టింగ్ అగైన్ మళ్ళీ కొంచెం కష్టం ఉంటుంది అండ్ ఆన్లైన్ కోచింగ్ కూడా మంచి బిజినెస్ ఇప్పుడు తెలుగులో అంతమంది ఎవరు చేయట్లేదు కానీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అందరు హిందీ మార్కెట్లో చేస్తున్నారు ఇంగ్లీష్ మార్కెట్లో చేస్తున్నారు తమిళ్ మార్కెట్లో చేస్తున్నారు మరాఠీ మార్కెట్లో చేస్తున్నారు కానీ తెలుగులో చాలా తక్కువ మంది కోచెస్ ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళు బీభత్సంగా సంపాదిస్తున్నారు సో తెలుగులో మీకు ఏమైనా ఒక నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక ఆన్లైన్ కోర్స్ కానీ కోచింగ్ కానీ ఏమైనా స్టార్ట్ చేయండి అంటే కోచింగ్ అంటే ఏదో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి కాదు మీకు తెలిసిన స్కిల్ లైక్ స్టిచ్చింగ్ కానీ లేకపోతే యోగా కానీ మెడిటేషన్ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ సో చాలా మందికి ఏంటంటే స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్లో అంత హెల్ప్ అవ్వట్లేదు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు ఆ ఎడ్యుకేషన్ ఎందుకు పనికిరాదు కదా సర్టిఫికేట్లు డిగ్రీలు

కొత్తగా నేర్చుకుంటున్నారు అప్గ్రేడ్ అవుతున్నారో స్కిల్స్ వాళ్ళే ఎక్కువ డబ్బులు కంపాదిస్తున్నారు సో ఆ విధంగా నేర్చుకోవడానికి జనాలు రెడీ ఉన్నారు కానీ చెప్పడం తక్కువ మంది ఉన్నారు తెలుగు మార్కెట్ లో ఇఫ్ యూ బికమ్ కోచ్ యూ ఆల్సో బికమ్ మై కోచ్ అండ్ యూ కెన్ మేక్ గుడ్ మనీ బై టీచింగ్ వాట్ ఎవర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ యూ హ్యావ్ నెంబర్ త్రీ వచ్చేసి ఫ్రీ లాన్సింగ్ ఓకే ఫ్రీలాన్సింగ్ అంటే మీకు ఏదైనా స్కిల్ ఉంది గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది వీడియో ఎడిటింగ్ వచ్చు మీకు చాలా మంది ఉన్నారు చాలా మంది క్రియేటర్స్ వస్తున్నారు మార్కెట్ లో అండ్ చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా లీడ్స్ కావాలి లేకపోతే ఇంకే కావాలి సో దీనికోసం మీరు ఫైబర్ అప్ వర్క్ అనే రెండు వెబ్సైట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి చూసారనుకోండి మీకు మీకు ఉన్న స్కిల్ ఏదో అక్కడికి వెళ్ళి సర్చ్ చేయండి సో యూ నో హౌ మచ్ పీపుల్ ఆర్ ఛార్జింగ్ కొందరు థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు నా ఒక ఈ బుక్ డిజైన్ కోసం నేను ఐ పేడ్ టూ థౌసండ్ రూపీస్ సో సో ఇక్కడ ఏంటంటే ఆ టూ థౌసండ్ రూపీస్ మేబీ చిల్లర అమౌంట్ అనిపిస్తుంది కావచ్చు కానీ అక్కడే మీరు చాలా మంది తప్పులో కాలేస్తారు ఇస్తాను టూ థౌసండ్ రూపీస్ అనేది స్టార్టింగ్ మీరు అప్సెల్ చేయొచ్చు లైక్ రికరింగ్ క్లైంట్స్ కూడా రావచ్చు మీకు ఓకే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాఫిక్ డిజైన్ సోషల్ మీడియా డిజైనింగ్ చేశాను గ్రాఫిక్స్ ఒక ప్యాకేజ్ ఇచ్చాను ఫిఫ్టీ డిజైన్స్ ఇస్తాను అట్ వన్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు ఒకరు నచ్చింది అనుకో వాళ్ళు రెగ్యులర్ వస్తూ ఉంటారు నాకు ప్రతి మంత్ వాళ్ళకు కొత్త కొత్త డిజైన్స్ కావాలి సో ఆ విధంగా నాకు రెగ్యులర్ క్లయింట్స్ వస్తూ ఉంటారు సో దట్ వే ఐ కెన్ మేక్ గుడ్ ఇన్కమ్ అండ్ దీన్ని కూడా మళ్ళీ టీమ్ ని యాడ్ చేసుకొని టీమ్ ని బిల్డ్ చేసి ఆటోమేట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ ని కూడా సో దట్ యూ డోంట్ నీట్ స్పెండ్ లాడ్ ఆఫ్ టైమ్ సో ఇది ఒకటి మంచి బిజినెస్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ దీనికోసం మీరు అప్పర్ ఫైబర్ డాట్ కామ్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి నెంబర్ ఫోర్ ఇది నేను అనుకోలేదు ఇలా ఉంటుందని బిజినెస్ పెట్ హాస్టల్ ఓకే పెట్ హాస్టల్ అంటే నాకు తెలిసిన అతను ఉన్నాడు అతను బెంగళూరులో డాగ్ హాస్టల్ స్టార్ట్ చేశాడు డాగ్ హాస్టల్ అంటే ఏందనుకుంటారు కానీ మనకు మనుషులకు ఉన్నట్టే చిన్న పిల్లలకు ఉన్నట్టే హాస్టల్ కుక్కలకు కూడా హాస్టల్ సో బేసికల్ ఏంటంటే ఇది మెట్రో సిటీస్ లో బాగా పనిచేస్తుంది హైదరాబాద్ బెంగళూరులో సో యూజువల్లీ ఎవరైనా ఊరికి వెళ్తారు లేకపోతే ఇంట్లో ఉండరు నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను కూడా కుక్క ఉంటుండే దానికోసం ఎవరైనా ఊరికెళ్తా ఉండే దానికోసం కాపలా ఉండాలి ఎందుకంటే దాన్ని అంత మేము దాని దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుండే సో యూస్ టు సర్చ్ ఎలా ఏదైనా ఉన్నదా ఎక్కడైనా హాస్టల్ బోర్డింగ్ ఉందా అని అప్పట్లో లేకుండే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు అంత వస్తున్నాయి ఇప్పుడు బట్ అంత కాంపిటీషన్ కూడా లేదు ఈ బిజినెస్ లో చెప్పాలంటే సో మీరు ఒక అవుట్ స్కర్ట్స్ ఏదైనా ల్యాండ్ తీసుకొని దాంట్లో పెట్ హాస్టల్ పెట్టారు అనుకోండి జనాలు మీ దగ్గర వాటిని వదిలేసి పోతారు ఊరికి దాన్ని జస్ట్ చూసుకోవడమే అండ్ మీరు డైలీ ఛార్జ్ చేయొచ్చు మంత్లీ ఛార్జ్ చేయొచ్చు వాటికి అలా ఒక్కటే కాదు పెట్ ఫుడ్ సప్లై చేయొచ్చు పెట్ యాక్సెసరీస్ సప్లై చేయొచ్చు గ్రూమింగ్ సర్వీస్ చేయొచ్చు సో చాలా ఉంది ఇందులో బిజినెస్ చాలా ఉంది ఇవాళ పెద్ద పిల్లల్ని అంటే లేరు కానీ కుక్కర్ని పెంచుకుంటుంది జనాలు సో సో కుక్కల్ని అంతకంటే మనుషుల కంటే ఎక్కువ చూసుకుంటున్నారు సో ఇందులో చాలా డబ్బు ఉన్నది ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే పెట్ బోర్డింగ్ సర్వీస్ క్యాట్స్ కానీ డాగ్స్ కానీ చేయొచ్చు డాగ్స్ ఎందుకంటే ఇండియాలో చాలా నడుస్తుంది డాగ్స్ బిజినెస్ డాగ్స్ హాస్టల్ మీరు చేయండి ఇఫ్ యూ లైక్ పెట్స్ ఓకే అప్పుడే స్టార్ట్ చేయండి ఏదో స్టార్ట్ చేయమన్నా డబ్బులు కానీ కుక్కలు అంటే భయం అన్నప్పుడు స్టార్ట్ చేయకండి రైట్ నెక్స్ట్ ఫిఫ్త్ సెగ్మెంట్ ఇస్ ఆల్సో సర్ప్రైజింగ్ సెగ్మెంట్ నేను ఇది తెలుసుకున్నాను మా ఒక స్టూడెంట్ నుంచి ప్లేజోన్ ఫర్ కిడ్స్ ప్లే జోన్ ఫర్ కిడ్స్ ఏంటంటే ఇప్పుడు సేమ్ కుక్కలకు ఎలా హాస్టల్ ఉందో పిల్లలకు కూడా సాయంత్రంగానే జోన్ అనేది అవసరం సో ఇప్పుడు మనం ప్లే జోన్ అనేది వచ్చేసి షాపింగ్ మాల్స్ లోనే ఉంటుంది కదా కానీ అందరు షాపింగ్ మాల్ వెళ్ళాలంటే కష్టం సో మీ నేబర్హుడ్ లో ఎక్కడైనా ఒక రెంట్ తీసుకొని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సేఫ్టీ ఒకటి తీసుకొని అపార్ట్మెంట్ నేను తీసుకొని దాంట్లో ప్లే జోన్ పెట్టారు అనుకోండి పిల్లలు వస్తారు ఈవినింగ్ ఆడుకుంటారు యూ కెన్ చార్ట్ మెంబర్షిప్ ఫర్ దాట్ ఎందుకంటే లైక్ టోటల్స్ లైక్ ఏజ్ గ్రూప్ త్రీ టు ఫైవ్ వస్తారు అండ్ యూ కెన్ జస్ట్ మేనేజ్ దట్ బర్త్డే పార్టీస్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు లేకపోతే క్యాటరింగ్ చేయొచ్చు చాలా ఉన్నాయి ఇందులో డబ్బులు కూడా అండ్ ఐ నో వన్ పర్సన్ లైక్ యూ మేకింగ్ టూ ల్యాక్ రూపీస్ ప్రాఫిట్స్ ఎవ్రీ మంత్ జస్ట్ బై సెటింగ్ అప్ దిస్ ప్లే జోన్ ఇన్ హైదరాబాద్ సో మీ ఏరియాలో కూడా పెట్టుకొని ప్లే కూడా అనగానే షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకుంటారు అలాగే అవసరం లేదు ఇప్పుడు షాపింగ్ మాల్స్ కూడా అవసరం లేదు మీ ఏరియాలో మంచి ఏరియా ప్లేస్ చూ చూసుకొని గేమ్స్ పెట్టండి ఒకసారి ప్రమోట్ చేశారనుకోండి వర్డ్ ఆఫ్ మౌత్ బాగా వెళ్ళింది అనుకోండి డెఫినెట్గా మీ దగ్గరికి రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారు పిల్లల్ని డ్రాప్ చేస్తూ ఉంటారు అండ్ ఇది ఎవర్ గ్రీన్ మార్కెట్ నేను చెప్పిన అన్ని ఎవర్ గ్రీన్ మార్కెట్ దీనికి సీజన్తో సంబంధం సంబంధం లేదు పిల్లలు ఎప్పుడు ఉంటారు పిల్లలు ఎప్పుడు ఆడుకుంటా ఉంటారు సో మేబీ వర్షాకాలంలో కొంచెం తగ్గుండచ్చు కానీ బట్ యు మేక్ అలాట్ ఆఫ్ మనీ దీన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు స్టాఫ్ని యాడ్ చేసుకొని వాళ్ళకు జస్ట్ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు కొట్టుకోకుండా వాళ్ళకి దెబ్బలు తాకకుండా చూసుకుంటే జస్ట్ లెట్స్ ఎనఫ్ రైట్ సో దీస్ ఆర్ ద ఫైవ్ బిజినెస్ ఐడియాస్ మీకు ఒకవేళ రెగ్యులర్ జాబ్తో పాటు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఇవి చేయండి యూ విల్ మేక్ ఎ గుడ్ ఇన్కమ్ నేను ఆ బట్టల్ షాప్ పెట్టండి చాయ్ దుకాణం పెట్టండి కర్రీ పాయింట్ పెట్టండి అని పిచ్చి పిచ్చి బిజినెస్ ఐడియాస్ చెప్పాను సో ఇవి టు వర్క్ అండ్ డబ్బులు సంపాదిస్తున్నారు అండ్ యూ కెన్ ఆల్సో మేక్ మనీ దీనికి కావాల్సిందంతా ఓపిక కమిట్మెంట్ కొంచెం ఇనిషియల్ లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది అంతే All right. I hope you enjoyed my video and make sure to subscribe to my YouTube channel. you learn business ideas, you learn income stream ideas, and digital products. Uh, I'll see you in the next video. Thanks for joining.